नमस्कार सुमन टीवी प्रेक्षक की स्वागत नैन जाह्नवी रहस्य शक्तियुत क्षेत्र सदर्शिनी प्रत्येक कार्यक्रम की स्वागत अत्यंत शक्तिवंतम रहस्यम क्षेत्र अति पुरातनम आलयल वाट प्रत्येक मन की सविवर विवरी मन तो उ భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు నమస్కారం గురువుగారు పరమేశ్వర అర్పణం గురువుగారు అత్యంత శక్తివంతమైన పురాతన ఆలయాల గురించి వివరిస్తాను అన్నారు మరి ముందుగా ఏ ఆలయం గురించి వివరించబోతున్నారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః భారతీ శంకరపీఠం భక్తులకు సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు మన భారతదేశంలో అనేక దివ్యమైన శక్తి క్షేత్రాలు నివసించి ఉన్నాయి శక్తి క్షేత్రం అంటే దాదాపుగా ఎక్కువగా జనాలు వెళ్ళరండి అంటే వెళ్ళనివ్వరా వెళ్ళలేరు వెళ్ళలేరు అంటే ఏదైనా లోపల దోషం ఉంది పాపాలు ఉన్నాయి పాపాలు మాత్రమే మనం చేస్తూ ఉంటాము దేవుడి దగ్గరికి వెళ్తే పుణ్యం వస్తుంది అనుకునేటువంటి స్థితిలో ఎవరు వెళ్ళలేరు అటువంటి క్షేత్రాలకు వెళ్ళాలంటే ఒక యోగం కూడా ఉండాలండి అలా అని చెప్పి ఆ క్షేత్రానికి కొన్ని కొన్ని వాటికి తాళాలు కూడా ఉండవు అంటే నాకు కొన్ని క్షేత్రాలు నేను తిరిగి వచ్చాను నాకు ఒక 10 రోజులు దీక్ష తీసుకున్నానంటే 10 రోజుల్లో ఎక్కడెక్కడ అడవిలోకి అడవిలోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయని చెప్పి మొత్తం చూసుకుంటూ అక్కడ విశేషాలు ఏంటి అనేటువంటి నేను తెలుసుకుంటూ వస్తుంటానండి ఇలా ప్రధానంగా చెప్పుకోవాలంటే గణపతి ఆలయం గురించి మనం చెప్పుకోవచ్చు ముందుగా గణపతి ఆలయంతో ముందుగాను కదమ్మా చెప్పాల్సిన ఆయన గురించే కదా అదే కదా ఆదౌ పూజ్యౌ గణాధిపః మనకది సుమారుగా ఐలూరు అని ఒక ఊరు ఉంది ఐలూరు కృష్ణానది తీరం సుమారుగా ఒక 300 సంవత్సరాల క్రితం ఆలయం అది 300 సంవత్సరాల క్రితం ఆలయం అది దాన్ని పునరుత్పత్తి చేసుకుంటూ వస్తున్నారు దాన్ని ఒక ఆ స్థానం కానీ స్థావరం కానీ కట్టి దగ్గర దగ్గరగా 116 సంవత్సరాలు అంటే 300 సంవత్సరాలకు పూర్వం దాన్ని స్థాపించి ఆ విగ్రహం గురించి చెప్తున్నా నేను ఆ విగ్రహం ఇంతే ఉంటుంది గణపతి విగ్రహం చిన్నది ఇంతే ఉంటుంది ఆ విగ్రహం సుమారుగా 300 సంవత్సరాల పూర్వం నుంచి అర్చనలు అందుకుంటుంది అర్చనలు అందుకుంటూ 116 సుమారుగా ఆ సమయంలో ఒక ఆలయం కట్టుకొని అక్కడ ఒక మఠం లాగా ఒకటి కట్టి అందరూ దాన్ని ప్రతిష్ఠింపజేశారు అక్కడ నేను లాస్ట్ కృష్ణా పుష్కరాల సమయంలో వెళ్ళాను మొట్టమొదటిసారి నేను కృష్ణా పుష్కరాల సమయంలో ఆ స్వామివారు ఎదురుకుండానే అగ్నిహోత్రంలోకి దిగి హోమం చేసింది ఆ గణపతి దగ్గర అంతకుముందు ఒకసారి 2-3 సార్లు చేశాము కానీ కృష్ణా పుష్కరాల సమయంలో ఆ ఆలయంలో మొదటిసారిగా అంటే ఒక దీక్ష పెట్టుకొని ప్రారంభం చేసింది ఆయన స్వామివారమ్మ ఇంతే ఉంటారు ఆయన ఉన్న గొప్పతనం ఏంటంటే మీకు ఏదైనా ఒక కోరిక ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి చెవిలో చెబితే ఆ కోరిక తీరుతుందో తీరదో నాకు తెలిసి 1.5-2 గడియలు గడియలంటే గంటలు లేదమ్మా గడి అంటే 27 నిమిషాలు 2 గడియలు మహా అయితే 2 గడియల్లో ఆ కోరిక కోరి తీరుతుందో తీరదో అక్కడే తెలిసిపోతుంది అమ్మా అక్కడే తెలిసిపోతుంది అదే చెప్తున్నా 2-2 గడియల సమయంలో మీరు కోరుకున్న కోరిక తీరుతుందా తీరదా అనేటువంటి విషయం అక్కడే సుమారుగా 1 గంట లోపు మనకి తీరుతుందో తీరదో తెలిసిపోతుంది అంత అద్భుతం అది నేను విని ముందు నేనే నమ్మలేదు ఏ నిజంగా అలా ఉండవులే అనుకున్నా కానీ ఆ ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కొన్ని చేసేటువంటి స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు కానీ అది దాదాపుగా ఇలా పడిపోయే స్టేజ్లో అది 10 సంవత్సరాల నుంచి అది పడిపోకుండా 10 సంవత్సరాల నుంచి ఆగింది దానికి ఏమిటి విషయము అని అంటే ఇప్పటివరకు స్వామివారి దగ్గర నుంచి ఆలయం మొత్తం కూడా పడేసేసి మళ్ళీ కట్టడానికి అనుమతి రాలేదు స్వామివారి దగ్గర నుంచి అనుమతి రాలేదు గణపతి దగ్గర నుంచి అనుమతి రాలేదు రెండు అది ప్రతిష్ట కూడా కాదు మా విగ్రహం ఇలా తీసి అక్కడక్కడ మార్చే విగ్రహం మళ్ళీ లేదు ఇంత నాకు అదే ఆశ్చర్యం వేసింది ఇంతటి విగ్రహము ఒక అడుగు ఉంటుంది విగ్రహం ఇంత వెడల్పులో ఉంటుంది విగ్రహాన్ని ఇటు నుంచి అటు ఇటు నుంచి మారుస్తూ ఉంటారు కానీ ఆయనకి చేసేటువంటి ఆరాధనలు అప్పట్లో చేసినటువంటి మంత్రశక్తులు అవన్నీ కూడా లక్ష్మీ గణపతి అనేటువంటిది అక్షర కోటితో దానికి అర్చన చేశారండి ఏదైతే లక్ష్మీ గణపతి మంత్రం ఉంటుందో ఆ లక్ష్మీ గణపతి మంత్రం అక్షర కోటి అక్కడ వదిలిపెట్టారు ఆ ఒక శక్తి అక్కడ ఉంది అంటే అంత శక్తి దేనికి వస్తుంది అంటే అక్షర కోటి చేసి వదిలిపెట్టారు కాబట్టి అక్కడ మనం ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందా నెరవేరదా అనేటువంటిది అక్కడే మనకు అయితే ఈ తెలిసిపోతుంది అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది ఏదైతే కనుక 116 సంవత్సరాల క్రితం మఠం కట్టారు ఆ మఠం శిథిలావస్థకి వచ్చేసింది అంటే వర్షం పడితే మొత్తం అంతా ఒక మనిషి కూర్చొని భోజనం చేయడానికి వీళ్ళు మొత్తం
వర్షం కురుస్తుంటుంది, ఎక్కడికక్కడ మొక్కలు మొక్కలు పడిపోతుందేమో అన్నట్టుగానే ఉంది. అక్కడ మొన్నటి కృష్ణ పుష్కరాలకు కూడా అయినప్పటికీ కూడా దాన్ని బాగు చేయించడానికి ఎన్నిసార్లు అడిగితే ఆయన దగ్గర అనుమతి రాలా. ఆ కృష్ణ పుష్కరాల సమయంలో అక్కడ స్వామివారి దగ్గర ఒక 10 రోజులు నేను ఉన్నా. ఉండి రోజు కొన్ని కార్యక్రమాలు చేస్తూ అవి చేసుకుంటూ అక్కడ స్వామివారికి హోమాలు అవన్నీ చేసిన తర్వాత ఊరిలో పెద్దలందరూ వచ్చారు. పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఆయన అడిగారట, స్వామివారు ఈ సంవత్సరమైనా దీన్ని మొత్తం కూల్ చేసేసేసి కొత్తదిగా కడదామనుకుంటారు, మీరు అవకాశం ఇస్తారని అడిగారు. ఖచ్చితంగా ఒక గంట సమయం కూడా కాలేదమ్మా. ఎవరో వచ్చారు అక్కడికి, వచ్చి మరి దానికి నాకు జనాలు నమ్ముతారని తెలియదు కానివ్వండి, చక్కగా చూడటానికి గణపతులనే ఉన్నారు. మంచి ఆకారం అంటే ఒక 6 అడుగుల మనిషి ఉంటారు, మంచి చక్కగా స్వామివారిని అడిగారు. స్వామివారి చెవిలో చెప్పారు, స్వామివారి చెవిలో నాయన ఇలా ఉంది మాకు చేద్దాం అనుకుంటున్నాను, మరి మీ అనుజ్ఞ ఈసారి ఇస్తారని అడిగారు. అడిగిన తర్వాత ఒక గంట సమయం కూడా కాలేదండి, ఒక 100 మందికి ఏమో అక్కడ భోజనాలు పెట్టారు. ఆ అన్న సందర్భం జరిగింది. అయిన తర్వాత ఆ పక్కన ఉండేటువంటి ఒక కర్ర పైనుంచి కింద పడిపోయింది, భోజనాలు చేసి చీకటికేశారు. అన్న సందర్భం ఆ రోజుతో లాస్ట్ రోజు పూర్ణాహుతం అన్నీ అయిపోయినాయి, మేము చేసినవి అన్న సందర్భం అయిపోయింది. భోజనానికి ముందు పూర్ణాహుతంగానే ఆయన చెవిలో అడగడం జరిగింది. భోజనాన్ని బయటికి రాగానే ఉండేటువంటి చూరులో ఉంచి అప్పటి వరకు ఇలానే ఉంది కర్ర, పడుతుందో పడదో తెలియనటువంటి కర్ర అలా కింద పడింది. కింద పడిన తర్వాత అందులో నుంచి 8 9 కాయిన్స్ పడ్డాయి మా కిందకి, గోల్డ్ కాయిన్స్ పడ్డాయి. అబ్బో అది చెప్తే ఎవరు నమ్మరు కానివ్వండి, పడ్డాయి. ఇక ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా మొత్తం అంతా ఆ తర్వాతే అంటే అనుమతి ఇచ్చినట్టు ఇంకా తర్వాత ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేసారు. అలా వాళ్ళకి ఏంటంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టాలి అన్న ఆయన అడుగుతారట. ఆయన అనుమతి లేకుండా ప్రయత్నం చేస్తే ఎన్నిసార్లు కూడా ప్రయత్నం చేసినా అవి ఆగిపోవటం. ఆయన అనుమతి వచ్చింది అంటే ఖచ్చితంగా బంగారపు కాయిన్ దొరుకుతుంది అక్కడ ఆ పరిసరాల్లో, అది వాళ్ళందరూ చెప్పిన మాట మనకు, అది కళ్ళ ప్రత్యక్షంగా చూసామమ్మా. అదే అంటున్నా ఇప్పుడు అన్ని విన్న తర్వాత మొదట్లో నమ్మలేదు. అవును, వింటే నమ్మబుద్ధి కాదు మన కళ్ళతో మనం చూడాలి. అంటే నమ్మబుద్ధి కాలేదు అంటే విగ్రహం అటు ఇటు కదులుపుతారు, కదిలిపోతానికి శక్తి ఎక్కడ చూస్తుందని ఆలోచనలో ఉన్నా. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది అంటే అక్షర కోటి లక్ష్మీ గణపతి మంత్రశక్తి అక్కడ స్థానబలం అది. ఇప్పుడు ఆ విగ్రహం ఎడుగదలితే ఉపయోగపడింది, ఆ మంత్రానికి సంబంధించిన స్థానబలం అక్కడ ఉన్నప్పుడు అది ఎడుగదలితే ఉపయోగ ఇబ్బంది లేదు కదండి. ఆ ఒక మంత్రశక్తి అక్కడ నిగూఢంగా, లక్ష్మీ గణపతి అంటేనే డబ్బు మనకు వద్దు అన్న కొద్దీ ఇస్తూ ఉంటుంది అమ్మవారు. ఆ ఒక మూల నిధి అనేటువంటి మంత్రశక్తి, మరి ఆ ఒక అక్షరం అనేటువంటిది ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క కోటి తప్పున జపం చేసి ఆ జపశక్తిని ధారగా అక్కడ పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ఏదైతే కోరుకున్నారో అది అవునా కాదా మంచా చెడ నీకు జరుగుతుందా జరగదా అనేటువంటి ప్రతి ఒక్కటి అక్కడి నుంచి అనుమతి తీసుకొని ప్రతి ఒక్క మనిషి బయటకు వస్తున్నారండి. ఆ తర్వాత ఆ దేవాలయాన్ని మొత్తం కూడా పునః మళ్ళీ ఉత్పన్నం చేశారని చెప్పి కూడా విన్న తర్వాత నేను ఇక వెళ్ళలేదనుకోండి, కుదరలేదు. అంటే ఏంటి, వెళ్ళాలి అన్న యోగం ఉండాలి అంతే. అంటే అసలు విషయం నేను చెప్పొచ్చేది ఏంటి అంటే అండి, శక్తివంతమైన క్షేత్రాలకి ఎలా పడితే అలా మనం వెళ్ళలేము. నిత్యం ధూపదీప అర్చనలు కూడా వాటికి ప్రత్యేకంగా ఉండవమ్మా, నిత్యం ధూపం దీపం అర్చనలు అనేవి ప్రత్యేకంగా ఉండవు. మరి ఏమిటి వాటికి ఆహారం అంటే మంత్రశక్తి ఆహారం. ఎవరైతే కనుక ఒక స్థానువుగా ఒక మూర్తిని పెడతారో పెట్టినప్పుడు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఇప్పుడంటే మనం ఏదో చేస్తున్నాం కానీ పూర్వకాలంలో అందరూ కూడా ఒక విగ్రహాన్ని పెట్టిన తర్వాత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కదలకుండా మంత్రానుష్ఠానం చేస్తారు. అంటే ఈ యొక్క మంత్రం ఇప్పుడు గాయత్రి అనుకుందాం, 24 అక్షరాలు 24 కోట్లు అంటే అట్ట ఏ మంత్రం ఎన్ని అక్షరాలు అయితే ఉంటుందో అన్ని కోట్లు జపసంఖ్య చేసి ఆ జపసంఖ్య తర్పణంగా అక్కడ వదిలిపెడతారు ధారదత్తం. అది చేసినప్పుడు ఏమవుతుంది, దానికి ఆహారాలు కానీ అర్చనలు కానీ అన్నీ కూడా అదే. ఇంకా కొన్ని కొన్ని పరిస్థితులు చేయవచ్చు చేయలేకపోవచ్చు, అందులోనే మొత్తం జన్మ జన్మలకి కావాల్సిన ఇదంతా ఆ శక్తిని మొత్తం విడిచి పెడతారమ్మా. అలా నేను ఒక 16 దేవాలయాలు చూశాను, 16 దేవాలయాలు నేను అందులో మొట్టమొదటి దేవాలయంగా భావించవచ్చింది ఐలూరు. అంటే 16 మొట్టమొదటి అంటే 16 ఒకటి ఒకటి మొట్టమొదటిది అంటే నేను చూసిన 16 మొట్టమొదటిగా నేను చెప్తున్నాను. అదే అదే మన వీడియోలలో మొదటి మొదటిగా నేను చెప్తున్నాను. ఇలా చాలా దేవాలయాలు అయితే మన పరిసరాల్లోనే ఉన్నాయమ్మా, మన భాగ్య దగ్గర చుట్టూతో చాలా ఉన్నాయి కానీ మనకు తెలియవు ఏమిటి. అందరికీ ఏంటంటే బిర్లా టెంపుల్, 100 మంది వెళ్తున్నాడంటే 101 వాడు వెళ్తాడు అంతే తప్పితే ఏదో ఒక మూల చిన్న ఆలయం ఉందంటే దాన్ని ఊసి కూడా ఎవరు పట్టించుకోరు. కానీ శక్తి మత్తయం అంతా కూడా అక్కడే ఉంది. చిన్న సింపుల్ విషయం చెప్పి ఈ విషయాన్ని నేను ముగిస్తానండి. కాణిపాకం గురించి తెలుసుగా,
దేవుళ్ళు సినిమా రాకముందు దాదాపుగా ఎవరికి తెలియదు తెలియదు అంతకు ముందు వరకు సత్య ప్రమాణం అనేటువంటిది స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేవారు కానీ ప్రేమిన సత్య ప్రమాణాలు అన్నీ కూడా లైన్లో దానికి ఒక టికెట్ వ్యవహారాలు పెట్టి అది కూడా కమర్షియల్ అంటే అప్పట్లో జనాలు ఉండేవారు కాదు స్వామివారు పెరుగుతూ ఉండేవారు జనాలు వినాయక చవితి వస్తే ఉత్సవాలు జరిగేవి మామూలుగా జన సందర్శన మినహాయిస్తే జన సందోహాలు ఉండేది కాదు కానీ ఎప్పుడైతే దేవుళ్ళు అనేటువంటి సినిమాతో జన సందోహమైందో అప్పుడేమైందమ్మా మొత్తం అయితే గురుగారు ఇక్కడ ఒక చిన్న సందేహం ఎప్పుడైతే ఆలయాలకి ఆలయాలని కూడా కమర్షియల్గా చేసేస్తారో అప్పుడు వాటి శక్తి పోతుందంట శక్తి ఉండదమ్మా ఉండదా ఖచ్చితంగా శక్తి ఉండదు ఎందువల్ల ఉండదు అంటే జనాలక్కడికి నమ్మకంతో వచ్చేటువంటి స్థితిగమనం ఒక రకంగా ఉంటుంది అమ్మకంతో వచ్చేటువంటి స్థితిగమనం ఒక రకంగా ఉంటుంది అందుకని ఎప్పుడైతే కనుక జన సందోహం పెరుగుతుందో అక్కడ శక్తి అనేటువంటిది ఉండదు ఎందుకు ఉండదు త్రికాలార్చన జరగవు కదమ్మా ఉదయం 4 గంటలకు అర్చన చేయాలి ఉదయం 6 గంటలకు గుడి తలుపు తీయాలి ఎండోమెంట్ ఏం వస్తుంది 6 గంటలకు తలుపు తీయమంటుంది లేదా 5 గంటలకు తలుపు తీయమంటుంది 4 గంటలకి ప్రాతకాల అర్చన చేయాలి 4 గంటలకి హోమం చేసుకోవాలి లక్ష్మీగ్రంథ హోమం చేసుకోవాలి త్రికాలార్చనలు ఉన్నాయి కదా అవి ఏ కాలానికి అర్చన ఆ కాలానికి ప్రత్యేక స్వామివారికి ఇట్లా నీ పేరు మీద నీ పేరు మీద నీ పేరు మీద గోత్రం పేరు వస్తే 50 మందిని కూర్చోబెట్టి అభిషేకం చేస్తున్నారు మినహాయిస్తే స్వామివారికి సంబంధించినటువంటి దేవాలయ సంకల్పం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా నడవట్లేదు కదా నడవనప్పుడు నీకు శక్తి ఎక్కడ ఉత్పన్నమవుతుందమ్మా అది ఏ సమయానికి చెప్పబడి ఉందో ఆ సమయంలోనే జరగనప్పుడు శక్తి ఉత్పన్నం కాదు శక్తి ఉత్పన్నం కానప్పుడు ఏమవుతుంది అంతయు కూడా అందంగా ఆకర్షితంగా అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వైదికానాం వైభవం నాస్తి అంటే వైదికం కావాలంటే వైభవం అనేటువంటిది అక్కడ ఉండకూడదు వైభవంగా ఉంది అంటే అక్కడ వైదిక వ్యవహారం ఉండదు అక్కడ శక్తి ఉండదు ఇంకా శక్తి అనేటువంటి పేరు ఉంటుంది ఆ పేరు మాత్రమే కావాల్సింది శక్తి పేరు కాదు అది విషయం చాలా సంతోషం గురుగారు చక్కటి ఆలయం గురించి దివ్యమైన ఆలయం గురించి చాలా చక్కగా సవివరంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూసారు కదండి మరి ఐలూరులో ఉన్నటువంటి గణపతి ఆలయం లక్ష్మీ గణపతి యొక్క శక్తి అత్యద్భుతంగా ఉన్నటువంటి ఆలయం ఎవరికైతే ఏ కోరిక ఉందో ఆ కోరిక తీరుతుందో తీరదో కూడా అప్పటికప్పుడు అక్కడికక్కడే చెప్పేటటువంటి ప్రత్యేకమైన ఆలయం మరి నిజంగా వింటూ ఉంటే కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా వింటున్నప్పుడే ఖచ్చితంగా వెళ్ళి ఇప్పుడే ఆ ఆలయాన్ని దర్శించి మనకున్నటువంటి కోరికను చెప్పుకుని అది తీరుతుందో తీరదో కనుక్కోవాలని అందరికీ ఉంది కదా నాకైతే ఖచ్చితంగా ఉంది సో చాలా బాగుంది కదా ఆలయం గురించి వింటున్నప్పుడు కూడా చాలా ఒక మంచి పవిత్రమైన ఫీలింగ్ నిజంగా ఆ ఆలయం నా కళ్ళ ముందైతే అలా కనిపించింది విన్న మీ అందరికీ కూడా అలానే కనిపించిందని అనుకుంటూ సో కుదిరిన వాళ్ళందరూ కూడా వెళ్ళండి ఐలూరి గణపతి ఆలయానికి వెళ్ళి అందరూ కూడా దర్శించుకుని రండి మరొక క్షేత్ర దర్శిని ప్రత్యేక కార్యక్రమంలో మరో ఆలయంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం.